నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం కలువాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా కలువాయి పట్టణంలోని టీడీపీ కార్యకర్త బొల్లిగల్ల చెన్నయ్య కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో చెన్నయ్య గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో చెన్నయ్య కుటుంబ సభ్యులను భువనేశ్వరి ఓదార్చి 3 లక్షల చెక్కును అందించారు. వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భువనేశ్వరి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట మాజీ మంత్రి ఆనం, మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ, టీడీపీ నాయకులు బొల్లిగల్ల మస్తాన్ యాదవ్, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.